ఈ రోజు కిచెన్ క్లాస్ లో కేక్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. గుడ్లన్నీ రెడీగా పెట్టుకున్నారా? రెడీ సార్. అంత రాసి ఉంది కదా, చేసేయండి. ఏంట్రా గుడ్డు అంత తీక్షణంగా చూస్తున్నావు? ఈ గుడ్డు నా చేయి జరిగింది కానీ పగలలేదు, ఎందుకా అని చూస్తున్నా. అదృష్టం, నీకు పెళ్లి ఎందుకు కాలేదు అనుకుంటున్నావు? నీకు అదృష్టం లేదురా, నేను ఒక అమ్మాయిని వెతుకుతున్నాను, ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. అంటే నాకు అదృష్టం లేదు కానీ ఈ గుడ్డు కింద పడినా పగలలేదంటే దీనికి అదృష్టం ఉంది. అక్కడేం చేస్తున్నా, క్లాస్ జరుగుతుంటే ఎవరా? వస్తున్నాను సార్. ఈ గుడ్డుకు అదృష్టం కూడా నాకు లేదు, ఈ కుర్మాగడితో చచ్చిపోతున్నాను. వస్తున్నాను సార్. ఏం సార్ అలా పిలిచారు? పోనీ పూర్తి పేరుతో పెళ్లి కనిపేసాదు అని పిలవంటావా? వద్దు సార్, పీపీ అనే పిలవండి. మొన్న కేక్ నేర్చుకోమంటే వచ్చు సార్ అని చెప్పావు కదా, అది ఇప్పుడు ఇలా చేసి చూపించు. ఇదిగా అందరు వెళ్ళరండి, 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 చూపించు, చేసి చూపించండి సార్. సులువైన పద్ధతి చెప్పమంటారా, కష్టమైన పద్ధతి చెప్పమంటారా? ఈ వర్మకు సులువైన వెంటనే ఇష్టం. కేకులు బేకరీలో దొరుకుతాయి, కొని తెచ్చుకోండి. ఎక్కడ కొనుక్కోవచ్చు అని అడగలేదు, ఎలా చేయొచ్చని అడుగుతున్నాను. ఈ ఐటమ్స్ తోటి ఈజీగా చేయొచ్చు సార్. అయితే ఇదే ఐటమ్స్ తో చేసి చూపించాయి. వీడు మా దగ్గర నేర్చుకుంటున్నాడా, మేము వీడి దగ్గర నేర్చుకుంటున్నాం. ఏమరాని ఏం చేస్తున్నాం? చేసేటప్పుడు ఏమంటారో తెలియదు సార్, చేశాక ఆపిల్ పుడ్డింగ్ అంటారు. అయితే చేసిన తర్వాత చెప్పు, ఇవాళందరూ చాలా తేడాగా మాట్లాడుతున్నారు. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఎప్పుడు కనిపిస్తావు? ఎప్పుడు మాట్లాడతావు? ఐ లవ్ యూ. ఉండు, నీకు నా హృదయం ఆపిల్తో చేసిస్తా. ఆపిల్, ఆపిల్ ప్లీజ్. ఇదేంటి మెత్తగా ఉంది, ఆపిల్ కాకూడదే. ఆపిల్ కావాలని అడగొచ్చుగా. ఎవరమ్మో తెలియ, నువ్వు ఇలా అర్జెంట్ మోహన్ కడుకో, లేకపోతే చీమలు పట్టేస్తాయి. కడుపుతో ఉన్న ఒక బొద్దింక ఎగిరిపోయింది, దాన్ని పట్టుకుందామని. కడుపుతో ఉందా? అయినా బొద్దింక ఎందుకు పట్టుకోవడం? అది బంగారు గుడ్లు పెడుతుందట. బంగారు గుడ్ల? అమ్మో, అయితే ఆ బొద్దింక నాదే, మా కన్యాకుమారి మధ్య పెంచుకుంటుంది వస్తాను. నన్ను పెళ్లి గాని ప్రసాద్ అంటావా?